కర్కాటక రాశిలో జన్మించిన స్థానికులు మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్థానికులు ప్రయాణాలను ఇష్టపడతారు మరియు నిర్ణయం తీసుకోవడానికి మంచి లక్షణాలు కలిగి ఉంటారు దుర్లభమైన పనులను సులభంగా సాధించడం వారికి సులభంగా సాధ్యమవుతుంది ఈ స్థానికులు ఎల్లప్పుడూ సృజనాత్మకత కార్యకలాపాలతో అద్భుతాలు చేయాలని ఆలోచిస్తూ ఉండవచ్చు ఈ నెలలో కర్కాటక రాశికి చెందిన స్థానికులు వృత్తి డబ్బు మరియు ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన మధ్యస్థ ఫలితాలను ఎదుర్కోవచ్చు ఈ కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రాశికి చెందిన స్థానికులు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు మరియు బృహస్పతి చంద్రుని రాశి నుండి పదవ ఇంటిని ఆక్రమించిన ఈ నెలలో అడ్డంకులు ఎనిమిదవ ఇంటి అధిపతిగా ఎనిమిదవ ఇంట్లో ఉన్న శని ఉన్నత ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా తీసుకుని ఈ స్థానికులు తగినది కాదు కొంతమంది స్థానికులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు లేదా మంచి పురోగతి కోసం ఉద్యోగాలు మారవచ్చు విద్యాపరంగా ఈ రాశికి చెందిన స్థానికులు ఎనిమిదవ ఇంట్లో శని ఉన్నందున చదువులో వారి అభివృద్ధికి సంబంధించిన ఆటంకాలు ఎదురు కావచ్చు మరియు ఇది పనితీరులో ఆలస్యం కావచ్చు ఈ నెలలో ఎనిమిదవ ఇంట్లో శని యొక్క అనుమానాస్పద స్థానం కారణంగా స్థానికులు కుటుంబ జీవితంలో ఆటంకాలు ఎదుర్కొంటారు శని గ్రహం తక్కువగా ఉండడం వల్ల తక్కువ సామరస్యం మరియు అవాంఛనీయ వాదనలు అవకాశాలు ఉండవచ్చు ప్రేమ విషయానికి వస్తే స్థానికులు ఎనిమిదవ ఇంట్లో ఏడవ ఇంటి అధిపతిగా పదవ ఇంట్లో బృహస్పతి వంటి అననుకూల స్థానం కారణంగా ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఆటంకాలు ఎదుర్కొంటారు స్థానికులు ఆర్థిక జీవితంలో ఆటంకాలు ఎదుర్కొంటారు ఎనిమిదవ ఇంట్లో శని పదవ ఇంట్లో బృహస్పతి మరియు రాహువు యొక్క అనుకూల స్థానం ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి స్థానికులు నాలుగవ ఇంట్లో కేతు ఉండడం వల్ల సౌకర్యాల కొరతను ఎదుర్కొంటారు పరిహారం కొరకు ప్రతిరోజు ఇరవై సార్లు ఓం సోమిగత నమ అని జపించండి